ఎవరెస్ట్ డేంజర్ గా మారుతుందా? ఈ ఏడాది ఎందుకు మరణాలు పెరిగాయి? పర్వతారోహకులు ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు? నేపాల్ విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడమే మరణాలకు కారణమా? అసలు ఎవరెస్ట్ పై ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఈ పర్వత శిఖరం చేరుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలనుకుంటారు. అయితే ఈసారి ఏకంగా 12 మంది ఎవరెస్ట్ ఎక్కి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణం మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జాములు కనిపించాయి. ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేపాల్కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి 900,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకువెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 22 లక్షల ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నేపాల్ కూడా ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతి పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంపులో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది.